మొట్టమొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇటువంటి గొప్ప గొప్ప ఆధిక్యతను మరి దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ఉపాస ప్రార్థనలో మరి దేవుని యొక్క వాక్యమును పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మరి సామాయ్య గారికి పాశ్రమ్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా నా తరపున కుటుంబం తరఫున మీరు అందరికీ దేవుని నామన వందన తెలియజేస్తున్నాను ఒక రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న సాక్ష్యాన్ని నేను చెప్పి దేవుని యొక్క వాక్యంలోనికి నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను మరి ఈ యొక్క రోజు ఫిబ్రవరి సెవెంటీన్ మరి అనుకోకుండా మరి దేవుని చిత్తమో తెలియదు కానీ ఒక ప్రత్యేకత ఉంది మా జీవితంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే సుమారుగా కరెక్ట్గా ఒక సంవత్సరం జరుగుతుంది మేము కరజాడ ప్రాంతానికి వెళ్ళి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి సెవెంటీన్త్న మేము అక్కడికి వెళ్ళాము అదే రోజున అక్కడ ప్రార్థనతో గృహంలో దిగి కరజాడ గ్రామం గృహంలో దిగి ఆనాటి నుండి మరి నేటి వరకు మరి కరెక్ట్గా మరి సంవత్సరం జరిగింది మరి అది అక్కడ ప్రార్థనతో మేము ఆ యొక్క గ్రామంలోనికి వెళ్ళి ఉన్నాము మరి ఈ దినమున ఇదే రోజున మరి యొక్క సంఘముతో మరి దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నారు మరి సంవత్సరం అవుతుంది మరి దేవుని యొక్క కార్యం కూడా అక్కడ దేవుడు జరిగిస్తున్నాడు మరి గడిచిన మరి డిసెంబర్ డిసెంబర్ నెలలో జరిగిన పదమూడవ తారీఖున జరిగిన ఆ యొక్క క్రిస్మస్ ప్రోగ్రాంలో కూడా దేవుడు ఎంతగానో గొప్ప కార్యాన్ని జరిగించున్నారు ఈ నూతన సంవత్సరంలో మరి దేవుడు కూడా తన చిత్త ప్రకారంగా అనేకమైన ఆత్మలను కరజడ గ్రామంలో దేవుడు రక్షించేలాగా మీరు ప్రార్థిస్తున్నారు మరి ఇంకనూ మరి ఎక్కువగా భారము కలిగి మా నిమిత్తము ముఖ్యంగా కరజడ గ్రామం నిమిత్తము కూడా ప్రార్థన చేయవలసిందిగా మరి దేవుని సంఘం ఎదుట కోరుచున్నాను మరి దేవుడు మా జీవితంలో మరి నేను మంజు మరి కరజడ గ్రామానికి ఇద్దరమే వెళ్ళాము మరి దేవుడు మాకు మమ్మల్ని ప్రేమించి మాకు చక్కటి కుమారుని కూడా దేవుడు అనుగ్రహించినారు మరి అందుబాటు దేవునికి దేవునామానికి మహిమ కాక హాలల్లుయా హాలల్లుయా మరి మొన్న బుధవారం మరి మంజు మెస్సెస్ మరి కుమారుడు మరి ఇక్కడికి రావడం జరిగింది రేపటి రేపటి దినాన మరి కరజాడ గ్రామానికి మేము వెళ్ళబోతున్నాము సో మరి వెళ్ళే ముందు మరి అయ్యగారిని అలాగే సంఘపిడ్డలందరినీ కూడా మరి కలిసి కలుసుకోవాలని నిమిత్తంతో మరి యొక్క వైజాగ్ ప్రాంతంలో ఉన్నాము సో రేపు వెళ్ళబోతుండగా మాకు ప్రయాణం నిమిత్తము మా పరిచయం నిమిత్తము మరి కుమారుడి నిమిత్తం కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను మరి ఒక చిన్న సాక్ష్యము దేవుడు మనందరూ వెనికిలో దీవించి గాక ఆ మెయిన్ మరి ఒక సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మరి చెప్పబోయే అంశములు మరి చెప్పబోయే అంశములు మీకు అది తెలిసి ఉండవచ్చు మీకు తెలియక నేను చెప్పట్లేదు లేకపోతే నాకు తెలిసి నేను చెప్పట్లేదు కానీ మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను మరి అనేక మార్లు మరి యొక్క అనేక మంది దైవ సేవకుల ద్వారా ఒక మాటలు మీరు విని ఉండొచ్చు మరి దేవుడు నాకు ఇచ్చిన ప్రే ప్రేరేపణ ద్వారా దేవుడు నాకు ఇచ్చిన తలంపు ద్వారా మరి ఒక వాక్యాన్ని నేను పంచుకోవాలని ఒక రాత్రి కాల సమయంలో నేను ఆశపడుచున్నాను మరి దేవుని యొక్క సన్నిధిలో ఒక ఒక విశ్వాసి ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి అయ్యా బోధకుడ మరి నేను ఆత్మీయ జీవితంలో నేను ఎదగడానికి లేకపోతే నేను ఇప్పుడు ఉంటున్న ఆత్మీయ జీవితంలో నేను చాలా వెనకబడి ఉన్నాను సో నా ఆత్మీయ జీవితంలో నేను ఇంకనూ బహుబలంగా ఎదగడానికి బలపడడానికి నాకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం నేనేం చేయాలని ఒక విశ్వాసం అడిగినప్పుడు ఆ సేవకుడు చెప్పగా చక్కగా సెలవిచ్చిన మాట ఏమిటంటే అపోషల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన చదువుదాం వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును సహవాసం అందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఇల్లుయా హాలల్లుయా ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగం స్పష్టంగా తెలియజేస్తుంది ఏమిటంటే వీరు అపోస్తుల బోధేందును సహవాసం అందును రొట్టె విరుచుడేందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండేరి హాలూయా హాలల్లుయా ఇక్కడ వీరు అనే ఒక వీరు అనే ఒక మాటని కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని అక్కడ అక్కడ పరిచయం చేస్తుంది ఆ వీరు అనేవారు ఎవరంటే ఆ వచ్చిన పై వచ్చిన మనం చదువుకున్నట్లయితే కాబట్టి అతని వాక్యము అంటే పేతురు గారి వాక్యం అంగీకరించిన వారు బాప్తీష్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి అక్క పేతురు దేవుని యొక్క శిష్యుడైన ఆ పేతురు చెప్పిన ఒక వాక్యం విని వారు మూడు వేల మంది దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆది సంఘంలో వాళ్ళు చేర్చబడ్డారు ఆ వాళ్ళు ఆ మూడు వేల మంది ఎవరు అంటే మనకి చాలా స్పష్టంగా తెలుసు ఆ రెండవ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే పన్నెండు మంది శిష్యులు అదేవిధంగా నూట ఇరవై మంది కూడా గడగది మీద పరిశుద్ధాత్మ కోసం వారు ఎదురు చూస్తున్నప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో వారు నిండిన వారు నింపి వారు నిండి ఉన్నారో వారందరూ కూడా భాషలతో అన్ని భాషలతో మాట్లాడడం అనేది వారు కొనసాగారు అన్ని భాషలతో మాట్లాడినప్పుడు ఆ దినము పెంతిక దినము కనుక పసుకా పండుగ దినము కనుక ఆ దినమున ఆ గ్రామంలో ఆ గ్రా ఇస్రాయల్ ఇస్రాయల్ ప్రాంతం ఎరుసలేం ప్రాంతంలో అనేకమైన దేశ విదేశాల నుండి అనేకులు వచ్చి ఆ యొక్క పసుకా పండుగను ఆచరించడం ఒక వాడుక చెప్పున వారు అనేకమైన దేశాల నుండి వారు వచ్చినారు కనుక వారందరూ వీరు నూట ఇరవై మంది పన్నెండు మంది అపోజిస్తులు ఆ యొక్క మేడగది మీద వారు చేస్తున్న లేకపోతే వారు చేస్తున్న ఒక మాటలు అన్య భాషలతో వారు మాట్లాడినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న అన్యులు లేకపోతే దేవుని ఎరగని వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడి వీరు నా భాష మాట్లాడుతున్నారే వీతన్ని ఎప్పుడు నేను ఎరుగను కనుక ఇతడు ఏ విధంగా నా భాష మాట్లాడితే వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయిన తర్వాత వారందరూ తర్వాత అలాగ కిందకు మనం చూసుకున్నట్లయితే ముప్పై ఏడో వచ్చిన మనం చూసుకున్నట్లయితే వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ మా పోస్టులను అడగగా అంటే చుట్టుపక్కల దేశ విదేశాల నుండి వచ్చిన అనేకమైన అన్ని జనంగలందరూ కూడా వారు మాట్లాడుతున్న భాష లేకపోతే అన్య భాషలతో పరిశుద్ధాత్మతో నిండిన వారే వారు చేస్తున్న ఒక మాటలు వారి హృదయంలో నొచ్చుకొని పేతురు నిలవబడి వాక్యం చెప్పినప్పుడు పేతురు చెప్పిన ఒక వాక్యము వారు విని వారి హృదయంలో వారు నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతమని పేతుడిని కడమ పోస్తున్న అప్పుడు పేతురు వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏమిటంటే మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ముప్పై ఎనిమిదో వచ్చినాం ప్రతి వాడు ఏసుక్రీస్తునామనో బాప్తిసము పొందిడి అప్పుడు మీరు పశుద్ధాత్మను వరము పొందుదురు హాలల్లుయా హాలల్లుయా కనుక ఇక్కడ పేతురు ఎప్పుడైతే నిలవబడి వాక్యం చెప్తున్నాడో ఆ వాక్యానికి ప్రేరేపణ కలిగి మూడు వేల మంది దేవుని యొక్క ఆది సంఘంలో వాళ్ళు చేర్చబడ్డారు ఇక్కడ మనం స్పష్టంగా అబ్జర్వ్ చేసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే ఏసుక్రీస్తు వారు ఒకరికైనా వచ్చి ఒకరికి వచ్చిన యేసుక్రీస్తు వారు పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నారు పన్నెండు మంది నూట ఇరవై మంది అయ్యారు నూట ఇరవై మంది ఇప్పుడు ఎంతమంది అయ్యారు మూడు వేల మంది ఆది యొక్క సంఘంలో చేర్చబడ్డారు హాలల్లుయా హాలల్లుయా ఇక్కడ మూడు వేల మంది వారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే వారు పాప క్షమాపణ నిమిత్తము బాప్తి పొందారు పరిశుద్ధాత్మను వరము వాళ్ళు పొంది ఉన్నారు పొందిన తర్వాత వారు వాళ్ళ దేశాలకు వెళ్ళినప్పుడు మేము ఏసుక్రీస్తువాన్ని సొంత రక్షకునిగా మేము అంగీకరించాము కనుక అంగీకరించాము సో ఇంకా దేవుడు మాకు అవసరం లేదు అనే ఆలోచన వారికి లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొట్టమొదటిగా వీరు అపోషిస్తుల బోధయందును ఎడతెగక వాళ్ళు ఉన్నారు మొట్టమొదటిగా వాళ్ళు చేస్తున్న మూడు వేల మంది ఆది సంఘములు వాళ్ళు చేర్చబడిన తర్వాత వారు చేస్తున్న యొక్క పని లేకపోతే వారు చేస్తున్న యొక్క నియమాలు ఏమిటంటే మొట్టమొదటిగా వాళ్ళు ఏం అంటే అపోస్తుల బోధయందు వారు ఎడతెగక ఉన్నారు మనము చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము చాలా చాలా శ్రేష్టమైనది ఒక యొక్క పరిశుద్ధమైన దేవుని యొక్క లేఖన భాగంలో మనం చదివినట్లయితే ఇందులో జీవవాక్యం ఉంది ఈ వాక్యము చదివినవాడు జీవించబడతాడు లేకపోతే సజీవ సజీవమైన వాక్యములు యొక్క లేఖన భాగంలో ఉన్నాయి కనుక దేవుని యొక్క వాక్యం అపోస్తుల బోధ అంటే అపోషిస్తులు రచించిన ఆ యొక్క అపోసలు రాసిన పత్రికలేమి అనేక యొక్క పరిశుద్ధమైన దేవుని యొక్క లేఖన భాగము వాళ్ళు ఏం చేస్తారంటే అనుదినము వారు ఏం చేస్తున్నారు ధ్యానిస్తూ ఉన్నారు హాలల్లుయా హాలల్లుయా యొక్క పరిశుద్ధమైన లేఖన భాగము యొక్క గొప్పతనము నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మన అందరికీ కూడా తెలుసు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మనం చూసుకున్నట్లయితే కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఒక్కటిగానే ఉంది ఇందులో ఏదైనా వాక్యం లేకపోతే ఏదైనా పదాలు మనం యాడ్ చేయడానికి లేదు అందులో నుండి తీసివేయడానికి కూడా మనకు అధికారము లేదు యేసుక్రీస్తు దేవుడు స్పష్టంగా ప్రకటన గ్రంథంలో తెలియజేస్తుందామంటే ఇందులో ఒక మాట చేర్చకూడదు ఒక మాట తీసివేయకూడదు బైబిల్ మనం చూసుకున్నట్లయితే కొన్ని వేల సంవత్సరాల నుండి దీనినే మన పితరులు లేకపోతే మన తాత ముత్తాతల నుండి లేకపోతే ఆది సంఘము నుండి కూడా లేకపోతే ఆదాము మొదలుకొని ఈనాటి వరకు కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మాత్రమే వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు ఈ బైబిల్ గ్రంథం మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి చెప్పారు ఎవ్రీ ఈచ్ ఎనీ బుక్ క్యాన్ గివ్ ఇన్ఫర్మేషన్ బట్ ఓన్లీ బైబిల్ క్యాన్ గివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ బైబుల్ యొక్క దీనిలో ఉన్న వాక్యము మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది హాలల్లుయా అని ఎంతమంది నమ్ముతున్నారు బైబుల్ నా జీవితాన్ని మార్చింది అని అంతమంది నమ్ముతున్నారు హాలల్లుయా బైబుల్ మన జీవితాన్ని మార్చబడింది కనుకనే ఈనాడు ఈ క్షణము మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ఉన్నాము హాలల్లుయా కనుక ఈ బైబిల్ గ్రంథం మనం చూసుకున్నట్లయితే మనం మన చిన్ననాటి నుండి మనం ఒక స్కూల్ బుక్స్ కానీ చూసుకున్నట్లయితే అది సంవత్సరానికి లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బుక్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే నా చిన్ననాటి చదివిన పాఠాలు కానీ లెసన్స్ కానీ ఇప్పుడు ఏవి కూడా లేవు ఎందుకంటే నా చిన్ననాటి తనంలో అప్పుడు మన యొక్క భౌగోళికంగా లేకపోతే మనం అప్పుడు కావలసిన విషయాలు మాత్రమే నేను చదివే కానీ ఇప్పుడు ఉన్న ప్రకృతి మారుతుంది అనేకమైన విషయాల్లో చేంజెస్ వస్తున్నాయి కనుక వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు వారు ఏం చేస్తారంటే అప్డేట్ చేస్తూనే ఉంటారు కానీ ఎప్పటికీ అప్డేట్ అవ్వని బుక్ ఏంటంటే అది కేవలం పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథం మాత్రమే హాలల్లుయా ఎందుకంటే దేవుడి యొక్క గ్రంథాన్ని మనకి ఇచ్చినారు ఇందులో మన యొక్క పాస్ట్ తెలుస్తుంది మన ప్రజెంట్ తెలుస్తుంది మన ఫ్యూచర్ కూడా ఏమి జరగబోతుంది అన్నీ కూడా ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో స్పష్టంగా లిఖితమై ఉన్నాయి కనుక ఆ మూడు వేల మంది వారు ఏం చేస్తున్నారంటే అపోస్తుల బోధ ఎందును వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎడతెగక వాళ్ళు ధ్యానిస్తూనే ఉన్నారు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఒక నూట పంతొమ్మిది కీర్తన మనం చూసుకున్నట్లయితే అనేకమైన కీర్తనకారుడు స్పష్టంగా తెలియజేస్తుంది ఏమిటంటే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునే ఉన్నది హాల్యూయా నీ వాక్యము నన్ను బ్రతికించినది నా బాధలు ఇదే నాకు నమ్మది కలిగించినది కనుక దేవుని యొక్క వాక్యము లేకపోతే దేవుని యొక్క లేఖన భాగము మన జీవితాల్లో అనేక మనతో మాట్లాడుతూ ఉంటుంది ఎందుకంటే ఇది సజీవమైన దేవుని యొక్క మాటలు దేవుని యొక్క స్వరం నుండి వినబడ్డ ఒక మాటలు సజీవమైన వాక్యము కనుక నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిని బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు అది ఏ విధంగా అంటే వాక్యముతో దేవుడు మనతో మాట్లాడతాడు హాలల్లుయ హాలల్లుయ కనుక ఆ మూడు వేల మంది వారు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు అని నమ్మాం కదా ఇంకా యేసుక్రీస్తు మాకు సంబంధం లేదని కాకుండా వాళ్ళ అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతూ వారి యొక్క జీవితంలో వారి యొక్క ఆత్మీయ జీవితం వారు ఏం చేస్తున్నారంటే దినదినమునకు వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు హాలూయ యొక్క వాక్యములో ఉన్న ఒక ప్రత్యేకత లేకపోతే వాక్యానికి ఉన్న ఒక పవర్ లేకపోతే ఒక శక్తి ఏమిటంటే ఒక చిన్న ఉదాహరణ మా జీవితంలో జరిగిన ఇదే సంఘంలో మా జీవితంలో జరిగిన ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను తర్వాత ఒక పాయింట్కి నేను వెళ్ళబో వెళ్ళాలని ఆశిస్తున్నాను గడిచిన కిందటి సంవత్సరము మరి జనవరి నెలలో మరి మిస్సెస్ మంజు మరి ప్రెగ్నెంట్ అని ఎప్పుడైతే మాకు తెలిసిందో పాజిటివ్ అని వచ్చినప్పుడు మేమెంతగానో అంటే అది ఎంతగానంటే తల్లిదండ్రులు అవుతున్నాము అనే ఒక ఊహ అనేది చాలా సంతోషకరమైన ఊహ కానీ ఎప్పుడైతే మేము తల్లిదండ్రులు అవుతున్నాం అని తెలిసినప్పుడు సంతోషం కాదు కానీ ఒక రకమైన బాధ అనేది కలిగింది అది ఎందుకంటే కొత్తగా వివాహం అయింది ఇంకా దేవుని యొక్క పరిచర్లో కరజడ గ్రామానికి వెళ్ళాలని మేము సిద్ధపడుతున్నాము ఇంతలో ఈ విధంగా అంటే ఈ విధంగా జరిగిందని ఎంతో బాధపడుతున్న సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో డైలమాలో ఉన్నాము అంటే అనకూడదు కానీ అబోట్ చేయడానికి కూడా మేము అంటే నిర్ణయించుకోలేదు కానీ ఆ ఊహ ఉంది ఎందుకంటే ఒకవేళ దేవుని యొక్క పరిచయలు వెళ్ళిన తర్వాత ఒకే విధమైన ఆటంకముగా మరి ఒకవేళ పిల్లలు ఉంటారేమో అని అంటే స్టార్టింగ్ కొత్త పరిచర్యే కాబట్టి ఆటంకంగా ఉంటుందని ఒక ఉద్దేశించి అబోట్ చేయడానికి ఆ ఉద్దేశం ఆ మనసులో ఉంది కానీ ఇంకా నిర్ణయించుకోలేదు ఏం చేయాలని ఒక డైలమాలు ఉన్నప్పుడు మరుసటి రోజు ఆదివారము జనవరి అది ఆఖరి ఆదివారము ఈ యొక్క సంఘానికి వచ్చినప్పుడు అనుకోకుండా దేవుని యొక్క వాక్యము మరి ఐగర్ ద్వారా అది మాతో మాట్లాడడం జరిగింది నేను ఇప్పటికీ నేను చాలా ఆశ్చర్యపడుతున్న నాకు మాట శ్యామయ్య గారు అప్పుడు చెప్తున్న వాక్యం ఏంటంటే నిర్గమా కాండము రెండవ అధ్యాయము ఒకటి రెండవ వచ్చిన చదువుతున్నప్పుడు అక్కడ మోసే యొక్క పుట్టుక గురించి తన తల్లి గర్భవతి కుమారునికి కానీ మూడు నెలలు దాచిపెట్టని ఆ మాట మాత్రమే ఉంది అందులో అబోట్ అనే ఒక మాట కానీ లేదా అబోట్ చేయడానికి ఒక మాట కానీ ఏమాత్రం కూడా అక్కడ లేదు కానీ మరి దేవుడు మాత్రం మాట్లాడిన మాట అంటే శ్యామయ్య గారు ఆ రోజు చెప్తున్నప్పుడు ఒక జీవిని చంపే లేకపోతే ఒక ప్రాణాన్ని తీసి హక్కు నీకు ఎవరిచ్చారు అబోట్ చేసే అధికారం ఎవరిచ్చారని మాట్లాడినప్పుడు నేను అక్కడే కూర్చున్నాను మంజు ఇక్కడ ఎక్కడ కూర్చుంది ఇద్దరం ఒక్కసారి మమ్మల్ని మిమ్మల్ని చూసుకొని అప్పుడు మేము నిర్ణయం ఏమిటంటే ఏది జరిగినా అది దేవుని చిత్రం అనేది ఏది జరగదు కనుక ఒకవేళ దేవుని యొక్క పరిచర్యక ఆటంకంగా ఉంటే దేవుడే దాన్ని మాకు అనుగ్రహించడని చెప్పేసి అప్పుడు మేము యాక్సెప్ట్ చేసి మేము ముందుకు కొనసాగడం అనేది జరిగింది హాలల్లుయ హాలల్లుయ ఇప్పటికీ మంజు అంటే ఒకవేళ మేము వద్దు అనుకుంటే ఇంత చక్కటి కుమారుడు దేవుడు అనుగ్రహించి ఉండకపోవనేమో అని చెప్పేసి అంతగా చాలాసార్లు తను చెప్పింది కనుక దేవుని యొక్క వాక్యము మనతో అనుదినము కూడా మనతో మాట్లాడుతుంది హాలల్లుయా హాలల్లుయా ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సజీవమైన వాక్యము కనుక మానవులమైన మనము లేకపోతే విశ్వాసులైన మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగడానికి లేకపోతే ఒక కష్టం వచ్చినా ఒక శ్రమ వచ్చినా ఆ శ్రమలో నీతో ఎవరూ లేకపోయినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము మనకు తోడుగా ఉంటుంది హాలల్లుయా హాలల్లుయా ఆ అటువంటి పరిస్థితులు కూడా దేవుని యొక్క వాక్యం మనతో తోడుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే అపోస్తులు వారు ఏ విధంగా అపోసితుల బోధేందు ఎడతెగక ఉన్నారో మనము కూడా మన జీవితంలో అనుదినము దేవుని యొక్క వాక్యానికి ధ్యానించే ఒక ఒక సమయం అనేది ప్రత్యేకంగా కేటాయించాలి రెండవదిగా వారు చేస్తున్న ఒక పని ఏమిటంటే లేకపోతే వారు చేస్తున్న ఒక బాధ్యత ఏమిటంటే వారు సహవాసమందును ఎడతెగక ఉండరి హాలల్లుయా ఈనాడు సహవాసము లేకపోతే ఫెలోషిప్ అంటే చాలా జ చాలా విశ్వాసాల జీవితంలో చాలా చాలా రేరుగా అది ఉంటుంది ఎందుకంటే సహవాసం అనేది చాలా చాలా విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఆ సహవాసము నేను మంచివాడినో ఉదాహరణకి నేను మంచివాడినో కాదో తెలుసుకోవాలంటే నా తోటి సహవాసం లేకపోతే నా స్నేహితులు కానీ లేకపోతే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ చూసినట్లయితే నేను ఎలాంటి వారినో ఒకరు ఈజీగా వాళ్ళు జడ్జ్ చేయొచ్చు కానీ మన యొక్క సహవాసము చెడ్డదైతే మనము మంచివారమైనప్పటికీ కూడా మన తోటి మన స్నేహితులు వారి యొక్క విధి విధానాలు చూసి చూసేవారికి కూడా మనం మంచివాళ్ళు అయినప్పటికీ కూడా చెడ్డవారి మాత్రమే ఉంటాము హాలలుయ హాలుయా కనుక ఇక్కడ సహవాసం అనేది మనం ఎవరితో చేస్తున్నాం లేకపోతే మన యొక్క సహవాసము ఎవరితో ఉన్నది మన యొక్క సహవాసం మన యొక్క స్నేహము ఎవరితో ఉన్నదని మనము మన జీవితాలు మనం పరిశీలన చేసుకోవాలి యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవ వచనం సెలవిస్తుంది ఏమిటంటే ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా కాగా ఎవడు లోకమును ప్రేమించిన వాడు దేవునికి శత్రువాగును హాల కనుక విశ్వాసులైన మన యొక్క సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితో మాత్రమే సహవాసం ఉండాలి ఎందుకంటే ఈ లోకము మనకు తెలుసు ఈ లోకము సాతాను యొక్క బందీలో ఉంటుంది కనుక ఈ లోకముతో మనము స్నేహము చేసినట్లయితే మనం ఎవరికి శత్రులు అవుతాము దేవునికి శత్రువులుగా మనం తీర్చబడతాం కనుక మన యొక్క సహవాసం అనేది దేవునితో మాత్రమే ఉండాలి మన యొక్క సహవాసము దేవుని యొక్క సేవకులతో మాత్రమే ఉండాలి మన యొక్క సహవాసము దేవుని యొక్క విశ్వాస తోటి విశ్వాసుల వారితో మాత్రమే మన యొక్క సహవాసము ఉండాలి ఎందుకంటే మన యొక్క ఇరుగు పొరుగు వారు కానీ ఎవరిని కానీ చూసుకున్నట్లయితే మనం ఎంత ప్రేమించినప్పుడు కూడా మనకు బాధ వచ్చినప్పటికీ మనల్ని మనతో పాటు ఉండేవారు కేవలం మన యొక్క సేవకులు లేకపోతే మన సంఘ విశ్వాసులు మాత్రమే మనతో ఉంటారు మన యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ వారెవరు కూడా మన బాధల్లో కష్టాల్లో వాళ్ళు ఏమాత్రం కూడా సాయం చేయరు కానీ మనకు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మన సేవకులు మనతో మన పక్షాన మనతో ఉంటారు హాలూయా కనుక మన యొక్క సహవాసం అనేది దేవునితో మాత్రమే ఉండాలి మనం దేవునితో సహవాసం చేస్తే మనకు వచ్చిన ఆ యొక్క ప్రయోజనం ఏమిటంటే యోగు యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన చదువుదాం యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన చదుదాం ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును హాలల్లుయ మనము దేవునితో సహవాసము చేస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏమిటంటే సమాధానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అదేవిధంగా మేలును దేవుడు మనకి అనుగ్రహిస్తాడు హాలల్లుయ మనము ఒకవేళ లోకముతో స్నేహము చేసిన స్నేహము చేసినట్లయితే ఈ లోకానుసారంలో ఉన్న స్నేహితులు స్నేహం చేసినట్లయితే మనం ఎంత మంచి వారమైనప్పటికీ కూడా వారు చేసిన చెడు చెడు మార్గంలో మనల్ని ఆటోమేటిక్గా వారు మనల్ని తీసుకుని వెళ్ళకపోయినప్పటికీ కూడా వారితో చేస్తున్న ఒక సహవాసం ఆటోమేటిక్గా మనము కూడా వారి యొక్క మార్గంలోనే మనము నడిచేలా చేస్తుంది కనుక మన యొక్క సహవాసము మనం చేస్తున్న స్నేహమైన లేకపోతే బంధుత్వమైన లేకపోతే ఇంకే రిలేషన్ అయినా అది దేవుని యొక్క బిడ్డలతో మనం చేసినట్లయితే ఆ సహవాసము కలకాలం ఉంటుంది ఆ సహవాసము ద్వారా ఒక ఫిల ఒక సహవాసము ద్వారా ఒక ఇద్దరి యొక్క ఏమంట బాధలు తెలుసుకోవచ్చు కష్టాలు తెలుసుకోవచ్చు ఆ కష్టాల్లో ఆ వ్యక్తిని ఓదార్చడానికి మనకు మనము మనము చేయవలసిన సాటి అని సహాయం మనం చేయడానికి మనకి ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు హాలూయా హాలల్లువ్య కనుక వారు ఆ మూడు వేల మంది ఏ విధంగా అపోస్తుల బోధ దేవుని యొక్క వాక్యం అని నడదగకున్నారో అదేవిధంగా సహవాసం అంటే ఒకరితో ఒకరు దేవునితోనో తనతో ఒక రకమైన సహవాసాన్ని వారు ఏం చేస్తారంటే దినదినమునకు వారు అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు కనుక ఒక ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము లోతు వారిద్దరు జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఏ విధంగా మొదలయ్యాయో ఏ విధంగా చివరి స్థితిలో చివరి దశలోకి ఏ విధంగా వచ్చాయో మనకి తెలుసు దేవుడు ఎప్పుడైతే అబ్రహామును పిలుచుకున్న తర్వాత దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు కానీ దేవుడు లోతుని ఏమాత్రం పిలుచుకోలేదు కానీ లోతు అబ్రహామును వెంబడించడం జరిగింది వెంబడించిన తర్వాత కొన్ని సంవత్సరాలు కొన్ని దినాల తర్వాత వారిరు దేవుడు వారిని అక్కడ దేవుడు దేవునికి ఏమాత్రం కూడా పక్షపాతం అనేది ఉండదు దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు అదేవిధంగా లోతుని కూడా దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించిన తర్వాత వారి యొక్క పశువులు వారికి ఉన్న ఆస్తి పాస్తులు ఎక్కువ అవడం వల్ల వారి యొక్క కాపర్లకి ఒక రకమైన ఏమంటారు గొడవ సహవాసం సరిగ్గా లేక గొడవ వచ్చినప్పుడు వారు విడిపోవడానికి అవకాశం ఉన్నప్పుడు లోతు ఏమి ఎంచుకున్నాడంటే ఈ లోకాన్ని దే లోతు ఎంచుకున్నాడు ఆ సుధోమ గుమ్మర లోతు యొక్క కన్నులకు ఏ విధంగా ఏ విధంగా ఉంది అంటే సుధోమ గుమ్మర యహోవా తోటవలను కన్నులకు చాలా రమ్యమగా చూపునకు చాలా చక్కగా ఆ యొక్క సుధోమ గొమ్మర అనేది లో ఎవరికి కనిపించింది లోతుకి కనిపించింది కానీ అబ్రహాము అటుగా దేవుణ్ణి మాత్రమే వెంబడించడం జరిగింది దేవునితో మాత్రమే సహవాసము చేయడం జరిగింది అక్కడ లోతు జీవితంలో మనం చూసుకున్నట్లయితే లోతు సుధమో గుమరో యొక్క గవిని దగ్గర కూర్చున్నప్పుడు ఆ ఊరి వారితో ఏం చేశారంటే సహవాసము చేశారు ఆ సహవాసము ఎంతకీ దారితీసిందంటే దేవుడు ఒక సుధోమ గుమరణి నాశనం చేసినప్పుడు అప్పటికీ దేవుడు లోతు యొక్క కుటుంబాన్ని రక్షించాలని బయటకు తీసుకుని వచ్చినప్పుడు కూడా లోతు యొక్క భార్య స్తంభం అయిపోయింది కూతుర్లు వ్యభిచారులు అయిపోయారు వ్యభిచారులు అయిపోయారు లోతు జీవితం భ్రష్టు పడిపోయింది దీనికి అంత కారణం ఏమిటి సహవాసము లోతి ఎవరితో సహవాసం చేశాడు సుధోమ గుమర అంటే ఈ లోకముతో లోతు సహవాసము చేశాడు కనుక లోతు యొక్క జీవితం ఏం చేయమంటే ఘోరాతి ఘోరంగా ఆ యొక్క లైఫ్ ఆ యొక్క జీవితం అనేది ఎండ్ అయిపోయింది కానీ యేసుతో దేవునితో చేసిన ఒక సహవాసము చేసిన అబ్రహము తన జీవితంలో దేవుడు తనకిచ్చిన ఒక వాగ్దానం ఏమిటంటే నేను అనేకమైన జన్మలకు తండ్రిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేసినాడు దేవుడు ఆ ఒక వాగ్దానాన్ని అబ్రహాము జీవితంలో నెరవేర్చాడ నెరవేర్చలేదా నెరవేర్చదానిగా కాలం కారణం దేవునితో సహవాసం అబ్రహము చేసినాడు హాలల్లుయ హాలల్లుయా కనుక మన జీవితంలో మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మన యొక్క సహవాసం ఎవరితో ఉంటుందనేది మనలకు మనకు మనమే పరిశీలన అనేది చేసుకోవాలి మన సహవాసం లోకముతో ఉన్నట్లయితే లోతు జరిగినట్లుగే మనకు కూడా జరుగుతుంది ఒకవేళ మన సహవాసం దేవునితో ఉన్నట్లయితే దేవుడు అబ్రహాముని ఏ విధంగా విశ్వాసులకు కర్తగా తండ్రిగా చేస్తున్నాడో మన జీవితంలో కూడా మన యొక్క సహవాసం దేవునితో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు అబ్రహాముని ఏ విధంగా ఆశీర్వదించడం మన జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ హా లూయా కనుక అక్కడ మూడవదిగా మనం చూసుకున్నట్లయితే రొట్టె విరుచుట ఎందును ఏడతెగక ఉండేరి అంటే ఆ మూడు వేల మంది ఎప్పుడు కలుసుకున్నా లేకపోతే ఎప్పుడు వారు గ్యాదర్ అయినప్పుడు కూడా వారు రొట్టె విరిచి ప్రభు బల్లకి ప్రాధాన్యత వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఆ ప్రభు బల్లలో ప్రాధాన్యత మనకు మనకు తెలుసు రొట్టె ప్రభు బల్ల గురించి మనకు తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ ఒక విషయాన్ని ఇక్కడ సాతాండు ఏ విధంగా మనల్ని వాడి యొక్క మార్గంలోనికి మనల్ని ఏమారుస్తాడో ఒక ఉదాహరణ చెప్పి నేను ఒక మరుసటి పాయింట్కి నేను వెళ్తాను మనందరికీ తెలిసి ఇష్ట యువత తన జీవితంలో ఏమి జరిగిందో మనకి తెలుసు ఎస్కరే యూధ జీవితం మనం చూసుకున్నట్లయితే యూధ మూడున్నర సంవత్సరములు దేవునితో నడిచాడు దేవునితో సహవాసం చేశాడు దేవుడు చేసిన యేసుక్రీస్తు వారు చేసిన స్వస్థత కార్యాలు తన కళ్ళవా కళ్ళ ద్వారా చూసిన స్వయంగా ఆయన చూ చూశాడు దేవ్ ఏసుక్రీస్తు వారు చేసిన స్వస్థత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అనేకమైన కార్యం అద్భుత కార్యములు తన యొక్క కళ్ళతో చూసిన తరువాత ఎప్పుడైతే ఒక ప్రభు బాలలో పాలి బాగస్సులు అయిన తర్వాత అక్కడ మనం చూసుకున్నట్లయితే మత్తైస్ సువార్త ఇరవై ఆరో అధ్యాయము మత్తైస్ సువార్త ఇరవై ఆరో అధ్యాయము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండవ వచ్చిన చదుదా దుఃఖపడి ప్రతి వాడును అడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడేనని అప్పగించను ఇంకా చదువు మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టి ఉండేని ఎడల వానికి మేలని చెప్పాను హాలల్లుయ ఇక్కడ మనం ఇష్కరత్ యూత జీవితంలో మనం చూసుకున్నట్లయితే చాలామంది అనుకుంటారు అంటే ఒక అపోహ ఏంటంటే ఇష్కరి యువత లేకపోయినట్లయితే ఏసుక్రీస్తు వారు అప్పగించేవారు ఎవరో ఒకరు ఉండాలి కదా ఉంటేనే కదా ఆయన వచ్చిన పని నెరవేరుస్త నెరవేర్చగలరని అనుకుంటారు కానీ ఇక్కడ ఏసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటంటే మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుష్యుడు ఉండని ఎడలా వానికి మేలని చెప్పాను అంటే అక్కడ ఇస్క్రయత్ యుద్ధ తన పాట అంటే తను చేసే పని చేయకపోయినప్పుడు కూడా ఏసుక్రీస్తు వారు ఆ తండ్రి చెప్పిన రీతిగా ఒక కల్వరి శిలులో శిలో ఖచ్చితంగా చేస్తారు కానీ ఇక్కడ ఇసుక యోధ జీవితాలు మనం చూసుకున్నట్లయితే యేసుతోనే జీవించాడు ఏసుతోనే నిరంతరం ఉన్నప్పటికీ కూడా ప్రభు బల్ల రొట్టె విరిచిన పాలి తర్వాత ఏసుక్రీస్తు వారిని ముప్పై వెండినానములకు వేయడం అనేది జరిగింది ఇక్కడ సాతానుడు ఎంతగా ఇష్కరి యుధాన్ని తన తన ఆధీనంలో ఉంచుకున్నాడంటే ఇక్కడ మనం ప్రభు బల్ల దేవుని యొక్క రొట్టె దేవుని యొక్క శరీరము ప్రభు అయిన వారి శరీరము రక్తము మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఆయన ఆయన జ్ఞాపకము చేసుకునేందుకు ఆయన రాకడ వచ్చినంత వరకు ఆయన యొక్క సువార్తను మనం ప్రకటించే ప్రకటించాలని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు కనుక దానిని మనం మనం నెరవేర్చాలి ఇక్కడ ఇసుక యూధ జీవితంలో చూసుకున్నట్లయితే ప్రభు బాలలు పాళి అయిన తర్వాత కూడా ఆయన పాపము చేయడానికి సాతానుడు అంతగా ప్రేరేపించినాడు ప్రేరేపించిన తర్వాత యేసుక్రీస్తు వారిని అమ్మి వేశాడు అమ్మి వేసిన తర్వాత మనకు తర్వాత ఏం జరిగిందో తెలుసు తాను చేసిన ఒక తప్పిదమ్కి తాను పశ్చాత్తాపతో ఏసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ప్రభా నన్ను క్షమించు అని అడిగితే దేవుడు ఖచ్చితంగా క్షమించగల సమర్థుడు ఆయన క్షమిస్తారు కానీ ఆయన యోధా చేసిన తప్పు తనకు తాను గిల్టీగా ఫీల్ అయ్యి తను ఏం చేశారంటే ఆ పొలంలోకి వెళ్ళి చెట్టుకు ఉరేసుకొని ఉరేసుకున్నప్పుడు ఆ తాడు తెగబడి ఆ శరీరము కింద పడినప్పుడు రాయి మీద పడినప్పుడు నా శరీరము రెండు ముక్కలుగా విడబడి పేగులు బయటకు వచ్చి ఘోరాతి ఘోరమైన చావుని ఇసుకర యుధ పొందుకున్నాడు ఎందుకు ఆ యొక్క ప్రభు బల్లలో పాళిభాగస్థలయి పాపము చేస్తున్నాడు కనుక అటువంటి ఘోరాతి ఘోరమైన చావుని ఆ యొక్క యుధ పొందుకున్నారు కనుక విశ్వాసులను మన జీవితంలో మన ప్రభు బల్ల తీసుకున్న ప్రతిసారి మన ఒక ఐగారు చెప్తూ ఉంటారు ఆ యొక్క బల్లలో మనం పరిశుద్ధంగా మనము తీసుకోవాలి ఎందుకంటే ఇది కేవలం ఒక బ్రెడ్ లేకపోతే ఆ వైన్ కాదు కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుని యొక్క శరీరము దేవుని యొక్క రక్తము కనుక దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇవ్వాల్సిన పరిశుద్ధత మనము దానికి ఇవ్వాలి లేకపోతే దానివల్ల మొదటి కొరిందులో మనకు రా చూసుకున్నట్లయితే అక్కడ చెప్పని మాట్లాడింటే తనకు తను పొందుకోవాల్సిన శిక్షా విధి తానే పొందుకున్నా అని లేఖని బాగా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి కనుక ఇక్కడ మూడు వేల మంది బోధ యందును సహవాసమందును రొట్టె విరిచుడేందును వారు ఏం చేస్తారంటే అనుదినము కూడా వారు కూడుకొనుచు వారి యొక్క ఆత్మీయ జీవితంలో దినదినము ఒక ఏ విధంగా ఎదగాలో దేవుని యొక్క సన్నిధిలో లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని వారు వింటూ ఉన్నారు ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రార్థన చేయటం ఎడతెగక ఎడతగక క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా చాలా ఒక ఒక ప్రత్యేకమైన చాలా ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ మనము ఒక ప్రార్థనకి మనము ఇవ్వాలి ప్రార్థన మీద అనేకమైన ప్రసంగాలు మనం విని ఉన్నాము ఏ విధంగా ప్రార్థన చేయాలి కన్నీటి ప్రార్థన యొక్క శక్తి ఏమిటి మొక్కల ప్రార్థన యొక్క శక్తి ఏమిటి ఇంకా అనేకమైన బైబిల్ గ్రంథంలో చేస్తున్న భక్తులు చేస్తున్న ప్రార్థనల యొక్క శక్తి ఏమిటో అన్నీ కూడా మనకి తెలుసు కానీ నేను ఒక వ్యక్తి చేస్తున్న ఒక ప్రార్థన మనం నేను ఒక నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను లుక సువార్త ఇరవై రెండవ అధ్యాయము లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి చదువుదాం లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి చదవండి చాలు ఇక్కడ మనం చూసుకున్న చూసుకున్నట్లయితే ఏసుక్రీస్తు వారు ఒక మాట మనం చూసుకున్నట్లయితే తన వాడుక చెప్పున వలివల కొండకు వెళ్ళగా అంటే ఏసుక్రీస్తు వారికి కూడా ప్రార్థన చేసే అనుభవం ఏసుక్రీస్తు వారికి ఉంది అక్కడ మన సాధారణంగా చూసుకున్నట్లయితే ఏసుక్రీస్తు వారు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఆయన స్వయాన దేవుని కుమారుడు కనుక కుమారుడైనప్పటికీ కూడా ఈ లోకానుసారములు ఉన్నప్పుడు ఆయన కూడా మానవుడే కనుక తను ఒక మాదిరి చూపించాలని చెప్పేసి ఆయన జీవితంలో కూడా ప్రార్థన జీవితము ప్రార్థన అనుభవం అనేది ఉంది తనకు ఒక వాడుక అంటే శిష్యులు లేకపోయినప్పుడు కూడా ఆ యొక్క కొండ ప్రాంతాలకు వెళ్ళి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒక ఆయన చేసిన ఒక ప్రార్థనలో ప్రత్యేకత ఏమిటంటే నలభై నాలుగవ వచ్చం సెలవిస్తుంది ఏమిటంటే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను అలలుయా ఏసుక్రీస్తు వారు వేదనతో ఆ యొక్క ఆతురముగా ప్రార్థన చేస్తే ఆయన చెమట ఏ విధంగా పడింది అంటే రక్త బిందువుల వల్ల నేల మీద పడింది ఇక్కడ ఏసుక్రీస్తు వారు అంత భారము కలిగి అంత వేతన కలిగి ఎందుకు ప్రార్థన చేస్తున్నంటే ఆయన ఒక మానవుడు కనుక తాను ఇతరులకు మాదిరికరంగా ఎందుకంటే చెప్పేవాడు ఎప్పుడు కూడా తను చెప్పింది ఖచ్చితంగా పాటిస్తూనే ఉండాలి ఎందుకంటే తన జీవితంలో ఇతరులు చూసినప్పుడు నువ్వే చేయట్లేదు కదా నేను ఎందుకు దాన్ని వినాలని పాయింట్ అవుట్ చేస్తారు కనుక మనం ఏది చెప్పినా ఇతరులకు ఏది బోధించినా ఏది చెప్పినప్పుడు కూడా దాన్ని ముందు మనం చేస్తున్నామో లేదా అని తెలుసుకొని దాన్ని పరిశీలన చేసుకొని ఇతరులకు మనం చెప్పాలి కనుక ఇక్కడ ఏసుక్రీస్తు వారు ఇతరులకు మాదిరికరంగా ఉండాలని చెప్పేసి ఆయన వేదన పడి అంటే ఆయన వేదన పడ అవసరం లేదు కానీ వేదనతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు మరింత ఆతురంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు విశ్వాస జీవితంలో మనం కూడా చాలా మార్లు మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ ఏసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన మన జీవితంలో ఉన్నదా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి హాలల్లుయ హాలల్లుయా ఇక్కడ యేసుక్రీస్తు వారు చూస్తే ఆయన ఆతురముగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు మన జీవితంలో మానవ జీవ మానవులైన మనము మన జీవితంలో అనేకమైన విషయాల్లో మనం ఏం చేస్తామంటే ఆతురంగా లేకపోతే ఆతురతతో అనేకమైన విషయాలు చేయాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఏసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి కూడా ఎంతో ఆతురముగా ప్రార్థన చేశాననే ఒక దేవుని యొక్క లేఖన భాగము స్పష్టంగా తెలియజేస్తుంది కనుక దేవుని బిడలమైన మనము మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే చాలా మార్లు మన ప్రార్థన జీవితం ఉంటుంది కానీ ప్రార్థన అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం బాప్తి తీసుకున్న నాటి నుండి అప్పుడు ఒకవేళ ఐదు నిమిషాలు లేకపోతే పది నిమిషాలు చేసిన తర్వాత ఒక పది ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత కూడా అదే ఐదు నిమిషాల ప్రార్థన అదే పది నిమిషాలు ప్రార్థన చేస్తే అప్పటికి ఇప్పటికీ ఏమైనా వ్యత్యాసం ఉందా ఏమాత్రం కూడా ఉండదు మనము మనము చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మనం ఏవిధ వయసులో ఎదుగుతున్నామో ఆత్మీయ జీవితంలో కూడా మనం ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు ఐదు నిమిషాలు చేసిన ప్రార్థన అది పది నిమిషాలు అవ్వాలి పది నిమిషాలు చేసిన ప్రార్థన పదిహేను అలాగా ఆ ప్రార్థన అనేది పెరుగుతూనే ఉండాలి కానీ ఆ ప్రార్థన ఏమాత్రం కూడా మనం తగ్గించుకోవడం ఏసుక్రీస్తు వారు అంతటి వారే ప్రార్థన చేసినప్పుడు ఆయనతో పోల్చుకుంటే మనం అంతటి వారము మన ఆయనకి ఏ మాత్రం కూడా సాటి రాము కనుక మన జీవితంలో కూడా మనం ప్రార్థన అనేది చాలా ఒక ప్రార్థనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అనేది మనం ప్రార్థనకి ఇవ్వాలి ఒక ఉదాహరణ ఏమిటంటే ఒకరోజు ఒక సాతానుడు వచ్చి ఒక విశ్వాసి విశ్వాసితో సంభాషణ శాతానికి ఒక విశ్వాసకి సంభాషణ జరుగుతున్నప్పుడు విశ్వాస అన్నాడు సాతాన్తో సాతాను నువ్వు నాలాగా పాడగలవా నాలాగా నువ్వు ఆరాధన చేయగలవా అని సాతాన్తో చెప్పినప్పుడు సాతాన సాతానన్న మాట ఏమంటే నువ్వు ఇప్పుడిప్పుడు ప్రాధ పాటలు పాడుతున్నావు ఆరాధన చేస్తున్నావు కానీ నేను ఆది నుండే నా నేను చేసిన ఆరాధన కానీ చూసినట్లయితే దేవుడే ఆ యొక్క ఆరాధనలో స్మరిస్తూ ఉండేవారు అంతటే వర్షిప్ లేదా అంతటే ఆరాధన చేసే బాధ్యత నాకుంది వాటన్నిటినీ నేను విడిచిపెట్టే నేను వచ్చి ఉన్నాను కనుక నాకంటే ఏమాత్రం నువ్వు ఎక్కువ కాదు అని విశ్వాసత చెప్పితావు తర్వాత విశ్వాసి మళ్ళీ ఆలోచించి అవును అది నిజమే కదా సాతాను లూసిఫర్గా ఉన్నప్పుడు ఒక వర్షిప్ లీడర్ కను చెప్పేసి చెప్పేసి విశ్వాసి మళ్ళీ తను ఆలోచించి నాలాగా నువ్వు దేవుని యొక్క వాక్యం చదవగలవా నాలాగా నువ్వు బోధించగలవా అని ఆ సాతానితో చెప్పినప్పుడు సాతాను ఇచ్చిన రిప్లై ఏమిటంటే నువ్వు ఇప్పుడు ఇప్పుడు చదువుతున్నావు నేను ఏసుక్రీస్తు వారికే వాక్యాన్ని బోధించేంత సమర్థత నాకు ఉంది నువ్వు నాతో పోల్చుకున్న నువ్వు ఏమాత్రం కూడా చాలా చిన్న స్థాయిలో నువ్వు నువ్వు నా స్థాయికి ఏమాత్రం కూడా నువ్వు రావు అని చెప్పినప్పుడు విశ్వాసి ఎంతగానో బాధపడి నేనేమిటి అసలు నా విశ్వాస జీవితంలో నేను సాతాన్కి ఏమాత్రం కూడా ఎక్కువగా సాతాన్తో పోటీ ఈవెన్ సాతాన్కు పోటీగా నేను లేనా అని చెప్పేసి ఆలోచన చేసిన తర్వాత తనకు వచ్చిన ఆలోచన ఏంటంటే విశ్వాసి సాతాన్ చెప్పిన మాట ఏమిటంటే నువ్వు నాలా మోకరించి ప్రార్థన చేయగలవా అని సాతాన్ని అడిగినప్పుడు సాతాన్ అన్న మాట ఏమిటంటే ఆ ఒక్కటి నేను చేయలేను ఇంకేదైనా చేయగలను కానీ నాకన్నా నువ్వే ఎక్కువ అని చెప్పేసి అక్కడ నుండి సాతాను అనేది వెళ్ళిపోయింది హాల్లుయ కనుక ప్రార్థన ప్రార్థనలో ఉన్న శక్తి ఏమిటంటే సాతానుడు ఆరాధన చేస్తాడు లేకపోతే పాటలు పాడుతారు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు తనకు బైబిల్ గ్రంథం అంతా కూడా తెలుసు కానీ సాతాన్ ఎప్పుడు కూడా మోకాలం లేకపోతే సాతాన్ ఎప్పుడు కూడా ప్రార్థన అనేది ఏమాత్రం కూడా చేయడు కానీ విశ్వాసులైన మన జీవితంలో మన ప్రార్థన మనం ఖచ్చితంగా మనం మన జీవితంలో ఉన్నట్లయితే మనము సాతాన్ని కూడా ఎదిరించగలం హాలల్లువ సాతాన్నే ఎదిరించినప్పుడు మనకున్న మానవునిగా మనకున్న ఆ యొక్క కష్టాలు శ్రమలు ఏమాత్రం కూడా మనకి చిన్న చాలా చిన్నవిగా అనిపిస్తాయి కనుక వారు ఏం చేస్తున్నారంటే ఆ మూడు వేల మంది అపోస్తుల పోదే దేవుని యొక్క వాక్యమందును దేవునితో సహవాసమందును ప్ర రొట్టె విరిచినందు ప్రభువు బలయందును ప్రార్థన చేయటందును వారు ఎడతెగక వాళ్ళు ఉన్నారు కనుక ఆ మూడు వేల మంది ఏ విధంగా ఆది సంఘంలో ఆది సంఘంలో ఉన్నాక ఉజ్జీవము లేకపోతే ఆది సంఘంలో ఉన్న యొక్క ఆత్మీయత ఈనాడు మన సంఘంలో లేకపోతే మన విశ్వాస జీవితంలో మనకు కూడా కావాలి అంటేనే వద్దంటే చేయవసరం లేదు కావాలి అంటేనే మనం ఏం చేయాలి దేవుని యొక్క వాక్యం ధ్యానించుట దేవునితో సహవాసం చేయుట ప్రభు బాలతో పాలుభాగస్థులు కావట ఒక ప్రార్థన చేయుట అన్నిట్లో కూడా మనం ఏం చేయాలి ఎడతెగక ఉండాలి ఎప్పుడైతే ఎడతెగక మనము చేస్తామో అనుదినము మనము దాన్ని వాటిని పాటిస్తూ ఉంటామో మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటాము దినదినమునకు మనం ఎదుగుతూ ఉంటాము ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయ జీవితం మన వయసుతో పాటు పెరుగుతుందో దేవుని యొక్క రాకడ ఎప్పుడు మనకు తెలియదు కనుక ఆయన రాకడ వచ్చిన ఆ రెప్ప పాటను మనము కూడా ఆయనతో కొనిపోబడతాం పోబడుతాం హాలల్లుయా హాలల్లుయా కనుక దేవుని యొక్క దాసునిగా మరి దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఒక వాక్యమును మరి ఉన్నాను ఈ యొక్క వాక్యం మనందరూ వినికిడిలో దేవుడు దీవించి గాక అమ్మే